పడుతున్నావు ఈరోజు దేవుడిని ఏ స్థితిలో ఉంచాడు ఆ కృతజ్ఞత ఉండాలండి కొంతమందికి అసలు ఏ బండల నుండి దేవుడు వాళ్ళని చెక్కాడో ఏ గుంటల నుండి త్రవ్వాడో ఆ ఇంకిత జ్ఞానం లేకుండా చాలా మంది కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఎన్ని మేలు చేసినా కూడా ఈ ఇసుక నేల మీద ఎంత వర్షం కురిసినా మీరు చూడండి అది పొడి బారే ఉంటుంది అది పొడి పొడిగానే ఉంటుంది ఆ ప్రపంచ ప్రచండమైన వర్షం కురిసినా కూడా ఆ ఇసుక నేల మొత్తం నీళ్ళంతా పీల్ పొడి పొడిగానే కనిపిస్తుండేది తేమ అక్కడ ఉండదు ఈరోజు దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు ఎంత మేలు చేశాడు నీకు స్వస్థతనిచ్చాడు నేను గనపరిచాడు కానీ కృతజ్ఞత లేకుండా నీకు నీవే ఒక ఒక చెరను ఏర్పాటు చేసుకొని ఒక చెరసాల బ్రతుకుతున్నావు ఈ రాత్రి దేవుడు నీ ఎదుట నేను తలుపు తీస్తాను అంటున్నాడు ఎందుకొరకంటే ఆ కృతజ్ఞత లేని హృదయాన్ని విడిచిపెట్టి ఆ చెరలో నుండి బయటకు వచ్చి దేవునికి నీవు కృతజ్ఞతాస్తిలో చెల్లించాలి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి గట్టిగా హాలయ లోయ హెల్త్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఆరోగ్య సమస్యలు పెద్ద ఏం కాదండి దాని దేవుడు బాగు చేస్తారు కానీ బాగు చేయబడవలసింది ఏం తెలుసు అంటే మన మనస్సు మన హృదయం బాగు చేయబడాలి కృతజ్ఞత కలగాలి తమ్ముడుగురికి లేదండి కానీ ఒక్కడ మాత్రం వచ్చి గొప్ప శబ్దంతో దేవుని స్థుతించి ఆరాధించాడు ఆయన సమర్యుడు అని రాయబడింది ఏ కులంలో పుట్టావు ఏ మతంలో పుట్టావు ఎలా ఉన్నావు అనేది కాదు ముఖ్యం ఈ యూదుడావా సమరుడవా అనేది కాదు ముఖ్యం నీకు కృతజ్ఞత ఉందా దేవుడు చేసిన మేళకు నీవు కృతజ్ఞత బ్రతుకుతున్నావు ఒకసారి ఏసన్ గారి దగ్గర ఒక ఆయన వచ్చాడంట అన్నతో అన్నాడంట ఏసన్ గారండి ఈ భక్తి చేసి చేసి నేను అలసిపోయినండి ఈ ప్రార్థనకు వచ్చి 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 నేను సొమ్మ ఈ దేవుడు మేలు చేశాడు నీకు వద్దండి ఇక చర్చికి విసిగిపోయానండి లైఫ్లో ఇక నేను చర్చికి రాదలుచుకోవట్లేదు చివరిసారి ఆఖరి సారి నేను చూసి ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామని వచ్చానయ్యా అంటే చేసన్ గారి సరి మంచిదే ఎవరేం చేస్తారని ఎందుకు బ్రదర్ అంతా ఆలోచిస్తారంటే వినటట్లేడు ఆయన అందుకోసమే చివరి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను కొంతమంది విశ్వాసులకు ఒక గుణం ఉంటుంది ఏదైనా కానీ ప్రార్థన చేసుకునే ప్రారంభిస్తారు సినిమాకు పోయేటప్పుడు కూడా కొంతమంది ప్రభు సినిమాకు పోతున్నాం స్వామి మా మార్గాల్లో తోడుగా ఉండండి స్వామి ఏ తెగుళ్ళు సమీపించని ఒక ఏ కీడైనా దరి చేరకుండా సురక్షితంగా మమ్మల్ని కాపాడండి ప్రభువా ఆ ఇలా ప్రార్థన చేస్తుంది నా కళ్ళు ఇప్పుడే కొంచెం మసకబారుతుంది బారుతుంది బొమ్మలు సరిగా కనబడలేదు ప్రభు నాకు మంచి సూపు దయచేయి ప్రభు ముసలు కొంతమంది నన్ను వచ్చి అడుగుతారమ్మా అయ్యా పాస్టర్ గారు అండి కొంచెం ప్రార్థన చేయి కంటి చూపు పని పనిచేస్తారు ఎందుకు అని అడుగుతా ఎటు వయసు అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆపరేషన్లు ఇవన్నీ ఎందుకులే అలా ఉండిపోవచ్చు కదా అంటే సీరియల్ చూడ్డానికి ఏం చూడ్డానికండి సరిగ్గా బొమ్మ అయ్యా మా ప్రయాణంలో తోడుగా ఉండండి మేము వచ్చేదాకా మా ఇంటికి కాపలా ఉండండి వేసే ఒక వాచ్మెన్ అయినట్టు అంటే పోయేటప్పుడు తోడుగా ఉండాలంటే వచ్చేటప్పుడు తోడుగా ఉండాలంట అట్లా అన్నిటికీ ప్రార్థన చేస్తారు సో ఈయన చివరి ప్రార్థన చేసుకొని ఇంకా మందిరాన్ని మానేద్దామంటే అప్పుడు వేసాను కదా సరే మంచిది చేసుకో చివరి ప్రార్థన మందిరం ఒక మూల మీద కూర్చొని నీవు ప్రభుని నమ్ముకున్నప్పటి నుండి ఇప్పటివరకు దేవుడు నీ జీవితంలో ఏ ఏ మేలు చేశాడు అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని వాటన్నిటికీ ఒక థ్యాంక్స్ అని చెప్పి దేవుడికి వందనాలు స్తోత్రాలు అని చెప్పి ఆ తర్వాత నీవి చర్చ మానే ఇచ్చాడంట ఆ తర్వాత వెళ్ళి ఇక చెప్పడం ప్రారంభించాడు దేవా నేను పాపిని పంది హీనంగా బ్రతికాను బురదలు దొరలుతున్నాను తాగుబోతున్నా నేను తాగి పడిపోతే ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా తెలిసేది కదా బట్టలు ఉండేది కూడా తెలిసేది కాదు ఒకవైపున పందులు తొరలాడుతుండేది ఒకవైపున నేను ఉంటుండే అలాంటి ఒక నీచమైన బ్రతుకు నా భార్య నన్ను చూస్తేనే అసహించుకునేది నా పిల్లలు నన్ను నాన్న పిలవడానికి అసహించుకున్నాడు అలాంటి ఒక నీచమైన ఘోరమైన బ్రతుకు బ్రతకాను కానీ నన్ను కృపనిచ్చి రక్షించావు నీకే వందనాలు ఇట్లా చెప్పుకుంటూ ఆయన ఎన్ని కూడా చెప్పడం దేవునికి స్తోత్రాలు చెప్పడం ఇలా చెప్పుకొని 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 ఒక పది నిమిషాల తర్వాత పెద్ద పెద్దగా ఏడవడం ప్రారంభించాడంట ఇన్ని మేలు చేసిన నిన్ను మరిచిపోయి నేను ఎలా ఉండగలుగుతాను స్తోత్రం చెప్పడం గట్టిగా ఏడ్చుకోండి గారి దగ్గరికి వచ్చారంట ఏంటి బ్రదర్ ఇక వెళ్ళిపోతున్నారా చర్చికి రాకుండా మానసు ఆయన అంటాడు అన్నయ్య అవివేకుణ్ణి అజ్ఞానంగా ప్రవర్తించాను పశు ప్రవర్తించాను నా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు అవన్నీ తలంచినప్పుడు అందుకే దావీదంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోవద్దు రోజు కృతజ్ఞత కలిగిన జీవితం అనుకుంటాం చెరసాలంటే ఏదో తీసుకెళ్ళి కట్టకట్టాల మధ్యలో ఉంచడం నాలుగు గోడల మధ్యలో బంధించడం కాదు నువ్వు బహిరంగంగా సమాజంలో చక్కగా తిరుగుతున్నా కూడా కృతజ్ఞత లేకపోతే దేవుడు చేసిన మేలు నువ్వు తలంచకపోతే కోవిడ్ వచ్చిందండి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు ఆలోచించారా కొందరు గురించి ఆలోచిస్తే అంత బాగానే ఉందండి ఎంత నార్మల్ రిపోర్ట్ అంత నార్మల్ రిపోర్ట్ అంత బాగున్నారు ఇక రేపు అన్నారండి ఆ రాత్రి చనిపోయిన వాళ్ళు లేకపోలేదా టెస్ట్ చేసి పరీక్ష చేసి అంత చేసి ఏం ప్రాబ్లం ఏం లేదండి బాగున్నారు మేడం గారు మీరు హెల్తీగా ఉన్నారు బ్రదర్ మీరు హెల్తీగా ఉన్నారు నో ప్రాబ్లం అంత తినేయచ్చు రేపటి రోజు నుండి మీరు కంగారు ఏం లేదు రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తారు డబ్బులు కట్టేసి మీరు వెళ్ళిపోండి అని అంటే సరే రేపు వెళ్ళాలి బట్టలన్నీ కూడా సర్దుకొని హాస్పిటల్ నుండి వెళ్ళాలి ఆ రాత్రి ప్రాణాన్ని కోల్పోయారు ఎంతమంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ప్రాణం గాల్లో కలిసిపోయిందండి కానీ ఇలాంటి ప్రమాదాలు అపాయాలు అన్నిటిని కూడా మనం తప్పించుకొని దేవుడు తప్పించి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే ఇంతకన్నా ఇంకేం కావాలండి అసలు ఇంతకన్నా దేవుడు మనకి ఇంకేం మేలు చేయాలి చెప్పండి ఎన్నో భయంకరమైన పరిస్థితులు దాటవచ్చాం ఎన్నో ప్రమాదాలను దాటవచ్చాము ఎన్నో ఆపదలను దాటొచ్చాం దేవుడు మనల్ని దాటించాడు వీటన్నిటికీ మనం కృతజ్ఞతగా ఉండకపోవడమే మనుషులు ఎప్పుడైతే ఆ కృతజ్ఞత ఉండదో అప్పుడు సణుగు సంశయాలు చోటు చేసుకుంటుంది ప్రతిదాన్ని విమర్శించడం ప్రతిదాన్ని దూషించడం ఎప్పుడు విసుగుతో మాట్లాడడం ఎప్పుడు స్తా చనిపోతా నేను 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 పోతే కానీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి రాదు నేను పోతే కానీ మీకు నా విలువ అర్థం కాదు ఇలాంటి అనవసరమైన విషయాలను ఎప్పుడు మాట్లాడతారంటే దేవుడు చేసిన మేళును గురించిన ఆ కృతజ్ఞత లేనప్పుడు ఈ అవిశ్వాస మాటలనే వస్తాం అంటే హాస్పిటల్ చివరి కొర ప్రాణంతో కొట్టుకుంటున్న తెలుస్తుంది ఆ బాధ ఏంటో చివరి జీవ మరణాల మధ్యలో అల్లాడిపోతున్నప్పుడు ఆ ప్రాణం విలువ వాళ్ళకి తెలుస్తుంది దేవుడికి ఆరోగ్యం ఇచ్చి మంచి దేహం ఇచ్చి చక్కగా రెండు కాళ్ళు ఇచ్చి రెండు చేతులు ఇచ్చి రెండు కళ్ళు ఇచ్చి మంచి దేహాన్ని ఇచ్చి అవయవాలని పని చేస్తుంటే